కమలాపురంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజల ఆదరణ విపరీతంగా ఉంది. ఏ పల్లెకి పోయినా నేనంటే చాలా ఆసక్తిగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు నాలుగు నాటి పార్టీలో ఓడిపోయి గెలుపు గుర్రం అనేది ఎక్కని వ్యక్తికి చీర్చిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు సీట్ల విషయంలో కేవలం ధన ప్రభావమే పనిచేసింది. 20 కోట్లు 30 కోట్లు పార్టీకి చందాలు ఇచ్చిన వాళ్ళను తర్వాత నియోజకవర్గంలో ఆర్థిక భారం అంతా మేమే మోస్తాం, మాకు సిటీ ఎన్నికలకు ఏదో ఎస్సీ ఎస్టీలకు తప్ప అంతో ఇంతో పార్టీ ఆర్థిక సహాయం. ఈ సీట్ల పంపిణీ ద్వారా చంద్రబాబు నాయుడు చాలా పెద్ద మొత్తంలో పార్టీకి డబ్బు ఎన్నికేస్తున్నారు. ఇందువల్ల చంద్రబాబు నాయుడు రేపు జరిగిపోయే ఎలక్షన్స్ లో ఫలితాలను ఆశించలే, కేవలం డబ్బునే ఆశించినాడు. దీనివల్ల కడప జిల్లాలో ఒక సీటు కూడా పోయిన తోటి 2019లో 10కి 10 వైసీపీ పోయినాయి. ఇప్పుడు ఇప్పుడు గాలి అయితే చంద్రబాబు నాయుడు చేసిన చేష్టల వల్ల ఆ గాలి కొట్టుకొని పోయింది. 10కి 10 వైసీపీకి పోతాయి. తెలుగుదేశం పార్టీ సున్నా చిట్టు మాత్రమే పోయామని చెప్పి అస్తవ్యస్తంగా ఇచ్చినాడు. సీట్లు అనేది పార్టీలో సభ్యత్వం లేనందుకు సంబంధం లేనందుకు ఇబ్బందికి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాయచోట ఎక్కడ, రాజంపేట ఎక్కడ? రాయచోట తీసుకొని పోయి రాజంపేటలో అభ్యర్థిగా నిలబడి అన్ని ఇట్లే చేసినాడు. ప్రతి ఒక్కటి ఇట్లే చేసినాడు. ఒకటి రెండు తప్ప ఏ సీట్లు కూడా సరిగా ఇయ్యలే, గెలుపు గుర్రాలకు గెలియలే, నిరంతరం ఓడిపోయే వాళ్ళకే ఇచ్చినాడు. గెలిచిన వాళ్ళని మాట్లాడి సీనియర్ నాయకులను పరిగణలోకి తీసుకోవడం. కడప జిల్లాలో అంటే మీరు ఇక్కడ అభివృద్ధి ఉన్నారు, కమలాపురం అభివృద్ధి మీరు అంటే మీ ప్రయాణం ఇంకా మీ నిర్ణయాన్ని లేదా వైసీపీ వైపు ప్రయాణం టీడీపీలో కొనసాగే ప్రసక్తే లేదు. భవిష్యత్ కార్యాచరణ ఏమి ఎట్లా చేయాలి అనేది నాయకులతోనూ నా సానుభూతి పరులతోనూ నా అనుయాయులతోనూ మాట్లాడి ఒక నిర్ణయం తొందరగా తీసుకుంటాం. టీడీపీలో ఆత్మాభిమానం ఉండే వ్యక్తిగా నేను టీడీపీలో కొనసాగను. మీకు ఇంకొక విషయం చెప్పాలి, టీడీపీ టికెట్ కేటాయించిన అభ్యర్థి మా సొంత ఊరికి ప్రచారాన్ని ఇవ్వబోతున్నారు. నేను టీడీపీలోనే కొనసాగాల, టీడీపీలోనే ఉండాలే, తెలుగుదేశంలో ఉన్న నుంచి వస్తుంది, ఎందుకు మనం ర్యాంక్ చెప్పేయాలనుకుంది. ఆ టీడీపీ టికెట్ కేటాయించిన అభ్యర్థి మా సొంత ఊరికి పోతా నేను పార్టీలో ఉండాననే విషయం కూడా పరిగణలోకి తీసుకోకుండా నేను నాకు కొన్ని ఓట్లు ఉన్నాయి అనేది ఆలోచించకుండా నియోజకవర్గంలో పలుకుబడి ఉంది అనేది కూడా లెక్క చేయకుండా మా ఊళ్ళోనే నాకు తెలియకుండా పోయి ప్రచారం చేశాను. ఈ పరిస్థితుల్లో ఆత్మాభిమానం గల వ్యక్తిగా పార్టీలో కొనసాగడం కష్టం. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని 2-3 రోజులు చెప్పేస్తాను. చంద్రబాబు నాయుడు చాలా సీట్ల మాత్రం డబ్బుల కోసమే, డబ్బు ఉన్న వారికి మాత్రమే సీట్లు కేటాయించారు. ఇక్కడ తమను పూర్తిగా అవమానించాడు. సీనియర్ అయినటువంటి తమను అవమానించి డబ్బు ఉన్న వాళ్ళకి టికెట్లు కేటాయించడం వల్ల ఈ పార్టీలో మేము కొనసాగే ప్రసక్తి లేదని కూడా ఆయన అంటున్నాడు. కెమెరామెన్ చాంద్తో రమేష్, ఎన్టీవీ కడప.